బాబాయ్ మామిడి తాండ్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు బయట కొనుక్కునే తింటా బాబాయ్. ఇలా ఇంట్లో కూడా చేసుకోవాలో నాకు తెలియదు అసలు. ఇంట్లో కూడా చేసుకోవచ్చురా. అంటే మనం కొంచెం క్వాంటిటీ ఇంట్లో అంటే తక్కువ చేసుకుంటాం కదా. అవును, తక్కువ క్వాంటిటీలోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం చేసేది ఆ క్వాంటిటీయే. అర్థమైందా? సరే, ఇది మామిడిపళ్ళు గుజ్జు. గుజ్జు ఇందులో పోసే చెప్తాను. ఇదిగో పంచదార. ఇప్పుడు ఈ కొలత ఏంటంటే కేజీ గుజ్జు ఉందనుకో 300 గ్రాములు పందార వేస్తాం. దేశే ఇదిగో ఇది కార్న్ఫ్లవర్ రా. అంటే చాలా మంది వేయరు, మామూలుగా చేసేస్తారు. కానీ ఇది అయితే కొంచెం స్మూత్గా బాగుంటుంది అనమాట. అదేనా? నిమ్మరసం. ఇది బయట పెద్ద చేపల మీద చేసే వాళ్ళు వేయరు, మనం వేస్తున్నాం. ఇంట్లో చేసుకుంటున్నాం కదా. నీటి వల్ల మామిడికాయ తీపి, పందార తీపి, ఇది వేసుకుంటే కొంచెం పులుపు కూడా వచ్చి బాగుంటుంది అనమాట టేస్ట్. గరిటి గరిటితో కలుపు. బాబాయ్, ఇప్పుడు ఇది బయట చేసుకుంటారు కదా, అలా ఇట్లా వేడి చేయరా? అస్సలు వేడే చేయరా. ఇలా కలిపి ముందు మనం కలిపే చూడండి. ఆ చేసి ఆ చేపలు ఉంటాయి, ఆ చేపల మీద పూసేస్తారు ఎండలో. మంచి ఎండ టైంలో ఒక ఇలా లేయర్ కింద పొర కింద వేసేస్తారు అనమాట. అది ఆ రోజు ఎండుద్దా, ఆ మరుసటి రోజు మళ్ళీ ఇలాగా కలిపేసుకుని మళ్ళీ ఒక పూత వేస్తారు. ఎందుకు అలాగా అంటే ఆ పొరల పొరల కింద అంటే బాగా ఎండుద్ది అనమాట. ఒకేసారి ఇంత ఎత్తి పోసారనుకో అది ఎండదు కదా. లేయర్ లేయర్ కింద పోస్తారు. అప్పుడు ఎంత తలసరి కావాలంటే అన్ని లేయర్లు వేసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మన చేపలు తెచ్చి లేయర్లు కాకుండా కంచంలో చూపిస్తాను. ఆ కంచంలో పట్టరా, నేను కలుపుతాను. ఆ కంచానికి అడుగుని కొంచెం నూనె రాయరా, అంటే ఇది అంటుకోకుండా ఉంటుంది అనమాట అడుగుని. అవునవును, మన చేప కాదు కదా, కంచంలో కదా చేసేది. ఇదిగో బాబాయ్. రైట్. ఎంతసేపు ఇలా వేడవ్వలేదే? జస్ట్ అలాగ ఒక పొంగు ఇలా వస్తుంటుంది చూడు, పొడగల కింద తీసి అప్పుడు పోసేయచ్చు. ఇప్పుడు పోసేవచ్చు. ఎదురా అయిపోయిందిరా. పోయి కట్టి ఇక గుడ్లు తీసుకుని ఈ కంచంలో పోసేది. తీసేసా? ఇప్పుడు ఇగో ఒక లేయర్ వేసాం కదా, ఇలాగా ఎండాక దీనిపైన ఇంకో లేయర్ వేసుకోవచ్చు. అది ఎండాక మళ్ళీ అలాగా ఎన్ని లేయర్ మనకి ఎంత దలసరు కావాలో అంత దలసరు వేసుకోవచ్చు. కానీ మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఈ దలసరు చాలు. ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేస్తావంటే పైకి తీసుకెళ్ళి అందులో పెట్టాయి. నేను నిన్న తయారు చేసి ఒకటి పెట్టా, అది ఎండిపోద్ది, అది తీసుకొచ్చే. సరే రే, ఈ జోలితో వెళ్తావా? బాబాయ్, అటు పక్క 4 గేదెలు మిగిలిపోయినాయి బాబాయ్. ఇప్పుడు ఎందుకని ఇక్కడ పెట్టాను? ఇప్పుడు ఎల్లు వస్తే పుణ్యం వస్తుందంట. నువ్వు ముందు పైన పెట్టి పైన నన్ను పెట్టిన తర్వాత కింద పట్టరా, జాగ్రత్త కాలుతుందా? ఏంటో ఇవన్నీ బాబాయ్ కోసం చేస్తానని ఎప్పుడు తెలుసుకుంటా. బాబాయ్, ఇదిగో మామిడి తాండ్ర అయిపోయింది బాబాయ్, నా కొద్దిగా పెట్ట బాబాయ్, తింటా. పిచ్చి సన్నాసి, నీ అడుక్కుని బుద్ధి పోనొచ్చుకోలేదురా. ఇప్పుడు తాండ్ర పోచానా, ఎవరు తింటారా? ఎవరు తింటారు? నువ్వు నేను మనమే కదా తినేది. అవునా? మళ్ళీ అడుక్కుని బుద్ధి పోనుకుని బాబా పెట్టమంటారా? సరే బాబా, సరే కానీ ఇంకో చూడు, ముందు పైన పెట్టావు కదా, ఇందులో పెట్టాం కదా, ఇప్పుడు ఎలా ఎండిందా? ఇప్పుడు మనకు కావాలంటే దీనిపైన మళ్ళీ ఒక లేయర్ వేసుకోవచ్చు. వేసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఎంత దలసరు కావాలో అంత దలచరే. అర్థమైందా? కళాయిలో మామిడి పండు గుజ్జు, పంచదార, కార్న్ఫ్లవరు, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె రాసిన ప్లేట్లోకి తీసుకొని ఎండ పెట్టుకుంటే మామిడి తాండ్ర రెడీ.